విత్తనాలు రంగు మారి మర్చుకుపోవడం, లేదా దానివల్ల మార్కెట్ విలువ తగ్గిపోవడం. సో అది మూడో పాయింట్గా మనకి ఇచ్చారు ఇక్కడ. సో శిలీంధ్ర లాసిజ్ల వల్ల విత్తనాలు రంగు మారిపోతాయి, అలాగే ముడుచుకుపోవడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. వాటి కలర్లో కూడా చేంజ్ వస్తుంది. ఒరిజినల్గా ఏ కలర్లో అయితే ఉన్నాయో ఆ కలర్తో మారిపోయి వాటి తాలూకు రంగు అంతా కూడా మారిపోతుంది. సో వాటి తెలిసిపోతుంటాయి అన్నమాట విత్తనాలు. శిలీంధ్ర ఆశించినటువంటి విత్తనాలు ఏ రంగులో ఉన్నాయి, మిగతా విత్తనాలు ఏ రంగులో ఉన్నాయని కూడా తెలిసిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏ తేడాగా ఉన్నాయని చెప్పి కొనరు అందువల్ల. సో విత్తనాలు రంగు మారిపోతాయి. ఎక్కడ దేంట్లో ఎలా మారుతాయి ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూస్తే, విత్తనంపై వ్యాపించే శిలీంధ్రాల వలన విత్తన రంగు మొత్తం కానీ కొంచెం కానీ మారుతుంది. దానివల్ల విత్తనం యొక్క మార్కెట్ విలువ బాగా తగ్గిపోతుంది. గోదాములో నల్లని మచ్చలు గోధుమ విత్తనం మధ్య భాగంలో టిల్లీషియా ఇండికా వల్ల వస్తుంది. అండర్లైన్ టిల్లీషియా ఇండికా శాస్త్రీయ నామం అది. నల్లని మచ్చలు, అలాగే గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు మచ్చలు ఆల్టర్నేరియా అనేటువంటి శిలీంధ్రం వల్ల వస్తుంది. సో గోధుమ విత్తనంలో నల్లని మచ్చలు లేదా కెర్నల్ బంట్ అని చెప్పుకున్నాం. సో అది కలిగించేటువంటి శిలీంధ్రం ఏంటంటే టిల్లీషియా ఇండికా అనేటువంటి శిలీంధ్రం అన్నమాట. సో అలాగే ఆల్టర్నేటా అనేటువంటి శిలీంధ్రం వల్ల ఏమవుతుందంటే గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ విత్తనాల మీద, ఇంతవరకు మనం పాత చదువుకునే ఎంటమాలజీ ప్యాథాలజీలో మొక్కల మీద చూస్తాం, మొక్కల మీద ఆకుల మీద లేదా కాండం మీద ఇలాగ మచ్చలు రావడం అని చూస్తే, ఇప్పుడు అన్నీ చూసేది ఏంటంటే విత్తనాల మీద కూడా ఈ తెగుళ్ళు అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ వస్తుంటే వాటి వల్ల నష్టాలు ఏంటనేది తర్వాత చూస్తే, సోయ చిక్కుళ్ళు ఆల్టర్నేటా మరియు ఆల్టర్నేరియా టెన్యూజీమా వల్ల గులాబీ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అక్కడితో అది అయిపోయింది లేను. సోయ చిక్కుళ్ళు ఆల్టర్నేరియా టెన్యూజీమా వల్ల గోధుమ రంగు గులాబీ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. సోయాబీన్ విత్తనం మీద ఉంటే అది ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల వస్తాయి. సో అక్కడ అంతా కన్ఫ్యూజన్గా అక్కడ ఉంది లైన్ అంతా కూడా. సరే అలా ఉంచండి. అలాగే సోయా చిక్కుడు ఆంథ్రాక్నోస్ తెగుళ్ళ వల్ల క్రమం లేని గోధుమ రంగు మచ్చలు లేదా గ్రే కలర్లు నల్లని చుక్కలు విత్తనం పొర మీద ఉంటాయి. ఆంథ్రాక్నోస్ అని ఉంటుంది అనమాట, పక్షి కన్ను తెగులు అని అంటుంది దాన్ని. ఆంథ్రాక్నోస్ అని అంటాం, పక్షి కన్ను తెగులు. ఆంథ్రాక్నోస్ అంటే పక్షి కన్ను తెగులు అని రాసుకోవాలి. ఆ మచ్చలు విత్తనం పొర మీద కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సోయా చిక్కుడు విత్తనం పొరపై తెల్లని పిండిలాగా మచ్చలు ఏర్పడతాయి. డౌనీ మిల్డ్యూ అంటాం అనమాట. సోయా చిక్కుడు విత్తనం పైన తెల్లని పిండిలాగా మచ్చలు ఏర్పడతాయి. అక్కడ ఉన్నాయి తెల్లగా, ఒక అక్కడ ఉండేటువంటి ఒక ఆనబ పాదే ఏదో అని చూడండి. అక్కడ డౌనీ మిల్డ్యూ అంటే ఎలా ఉంటుందో అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఆకు మీద కంప్లీట్గా తెల్లగా ఉండేటువంటి మచ్చలు ఏర్పడుతుంటాయి. అడుగు భాగంలో ఏర్పడితే డౌనీ మిల్డ్యూ అంటాం. అదే పై భాగంలో ఏర్పడితే పౌడరీ మిల్డ్యూ అంటాం. పౌడర్ లాగా ఉంటుంది ఆకు అంతా కూడా, పౌడర్ చల్లినట్టుగా ఉంటే పౌడరీ మిల్డ్యూ అని అంటాం. సో డౌనీ మిల్లియో అంటే ఆకు కింది భాగంలో ఈ మచ్చలు ఏర్పడతాయి. దానికి కరస్పాండింగ్గా పైన అంతా కూడా మనకి ఎలా కనపడుతుంది అంటే పసుపు రంగులో కనపడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం డౌనీ మిల్లియోస్ అని అంటాం. సో అవి విత్తనం పొరపై తెల్లని పిండిలాగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి సోయా చిక్కుల్లో. అలాగే ముదురు వర్ణపు గ్రే లేదా గోధుమ రంగు మచ్చలు విత్తన కవచం మీద కనిపిస్తుంటాయి. అలాగే విత్తనం కవచం మీద కొన్ని చారలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నల్లని మచ్చలు లేదా చారలు మ్యాక్రోఫోమిని ఆశించినటువంటి సోయా చిక్కుడు విత్తనాల మీద ఏర్పడతాయి. నల్లని మచ్చలు లేదా చారలు అంటే విత్తనాల మీద ఇన్ని రకాలైన మార్పులు వస్తాయి అన్నమాట. కొన్ని విత్తనాలేమో రెగ్యులర్ కలర్ మారిపోయి ఎరుపు రంగులో మారుతాయి, కొన్ని బూడిద రంగులో మారుతాయి, కొన్ని ఇంకో రంగులో మారుతూ ఉంటాయి. కొన్నిటిపైనేమో కొన్ని రకాలైనటువంటి చారలు ఏర్పడతాయి. ఏదైనా సరే యూనిఫార్మిటీ అనేది ఉంటేనే విత్తనాలు కొనుగోలు చేస్తాడు ఎవడైనా.
విత్తనాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు ఎలా ఉండాలన్నమాట? యూనిఫారం గా ఉండాలి. వేరే ఇతర రంగుల్లోనూ లేకపోతే ఏదున్నా సరే ఎవరు కొనుగోలు చేయరు. అంటే ఆ విత్తనం లేదు కల్తీ ఉంది లేకపోతే తేడా ఉందని ఉంటుంది. సో నెంబర్ వన్. అలాగే పోనీ ఏదో కమిటీ అయిపోయి ఆ విత్తనాలు కొనుక్కుని తీసుకుని వెళ్ళి వేసాడు అనుకోండి, అందులో సగం విత్తనాలు మొలకెత్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి ఫంగస్ అటాక్ అయ్యి ఉంది కాబట్టి ఆ విత్తనాలు మొలకెత్తే అవకాశం లేదు. నిన్నే చెప్పుకున్నాం. ఏంటి చెప్పాం? ఎలాగ నష్టం కలుగుతుందని చెప్పుకున్నాము. ఎలాగ విత్తనాలు కూడా కుళ్ళిపోతాయి, లేదంటే విత్తనం యొక్క మొలక కుళ్ళిపోతుంది. రెండు రకాలుగా మనకి నష్టం కలగవచ్చు అనమాట. ఈ రెండు రకాల నష్టాలు దేని వల్ల ఎలా జరుగుతాయంటే శిలీంధ్రాల వల్ల. ఈ శిలీంధ్రాలు ఆల్రెడీ ఆశించడం వల్ల ఏం జరుగుతుందంటే విత్తనం మనం చూసేటప్పుడు దాని తాలూకు రంగు మారిపోయి ఉంటుంది. దాని తాలూకు పైన రకరకాలైనటువంటి చారలు ఉంటాయి, చుక్కలు ఉంటాయి. ఒరిజినల్ రంగు కంటే వేరే డీవియేట్ అయిపోయినటువంటి రంగుతో ఉంటాయి. అలా ఉండేటువంటి వాటి అన్నింటినీ ఒకవేళ వేసుకోవాలనుకుంటే ముందు అవన్నీ వేరు చేసుకుని వాడాలి తప్పనిసరి అయినప్పుడు. ఏంటి లేదు అని అంటే అసలు ఆ విత్తనాన్నే వాడడానికి పనికిరాదు అనమాట. మనకి సోయా చిక్కుల్లో ఎక్కువ దాంట్లో జరిగేటువంటి మార్పుల గురించి ఎక్కువగా ఇచ్చారనమాట. అలాగే మైక్రోఫోమినా, అలాగే ఫిజేరియం శిలీంధ్రాల వల్ల ముడుచుకుపోయిన క్రమం లేని ఆకారం చారలు మరియు ముదురు గులాబీ రంగు మచ్చలు విత్తన కవచం మీద ఏర్పడతాయి. సో ఇక్కడ వచ్చినటువంటి శిలీంధ్రాలు ఏంటంటే ఆల్టర్నేరియా ఆల్టర్నేటా ఒకటి, ఆల్టర్నేరియా టెన్యూజీమా. దీనివల్ల గులాబీ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలు, అదొక బిట్ వచ్చింది అనమాట ఒకసారి. సోయా చిక్కుల్లో విత్తనపు పై కవచం గులాబీ రంగు లేదా ఎరుపు రంగులోకి మారడానికి ఏ శిలీంధ్రం కారణము అని. ఏ శిలీంధ్రము? ఆ రెండు మనం చెప్పుకోవచ్చు అనమాట, ఆల్టర్నేరియా ఆల్టర్నేటా, అలాగే ఆల్టర్నేరియా టెన్యూజీమా. సింపుల్గా చెప్పుకోవాలంటే ఆల్టర్నేరియా అనే శిలీంధ్రం కారణం అనమాట దాంట్లో మారిపోవడానికి. బిట్లు ఏబిసిడీలు అందులో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అన్ని రకాలు ఇస్తారనమాట. అన్ని మూడు శిలీంధ్రాల పేర్లు ఇస్తారు, ఏదో పరిక్లేరియా, బి ఆల్టర్నేరియా, సి ఇంకోటి ఏదో, డి అని ఇచ్చినప్పుడు ఆల్టర్నేరియా అనే దానికి అండర్లైన్ చేయాలి. సోయాబీన్ విత్తనాలు సాధారణ రంగు మారిపోయి గులాబీ రంగులోకి కానీ ఎరుపు రంగులోకి కానీ మార్చే శిలీంధ్రం ఏంటి అనేది బిట్ అనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఆల్టర్నేరియా అని రాయాలి. అప్పుడు ఆల్టర్నేరియాలో మళ్ళీ మూడు రకాలు ఇచ్చారు అనుకోండి, ఆల్టర్నేరియా ఆల్టర్నేటా, ఆల్టర్నేరియా టెన్యూసీమా, లేదా ఆల్టర్నేరియా ఇంకో ఏదో స్పీసీస్, అలా ఇచ్చినప్పుడు ఏబి అని పెట్టాలి అలా అనమాట. ఎరుపు రంగు లేదా గులాబీ రంగు అనేది బిట్ అది చాలా రోజుల నుంచి వస్తుంది అనమాట. అలాగే ఫ్యూజేరియం శిలీంధ్రం కూడా దీనికి మనకి చెప్తున్నారు. మ్యాక్రోఫోమినా అనే దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి ఆశిస్తాయి అనమాట. అలాగే శనగ విత్తనాలపైన ఫోమా రబి అండర్లైన్ ఫోమా అనేది ఒక శిలీంధ్రం అనమాట. PHOMA ఫోమా, ఫోమా రబి అనే శిలీంధ్రం వల్ల విత్తనాలు చిన్నవిగా మారి ముడుచుకొని పోతాయి. ఒరిజినల్ సైజ్ కంటే కూడా చిన్నగా మారిపోతాయి అనమాట ఫోమా రబి శనగలు. అలాగే చిక్కుడు విత్తనాలపైన అయితే కొలిటోడ్రైగం లిండిమ్యూథియానం వల్ల తేలికపాటి గోధుమ మరియు ముదురు గోధుమ వర్ణం కలిగినటువంటి మచ్చలు ఏర్పడతాయి. అదంతా దాని పేరే కొలిటోడ్రైకం. మరి చదవండి ఒకసారి. దాని పేరే అదనమాట లిండిమ్యూథియానం. నోరు తినేయాల్సిందే. కొలిటోడ్రైకం లిండిమ్యూథియానం. మరి పేర్లు అలాగే ఉంటాయి, కొలిటోడ్రైకం లిండిమ్యూథియానం. అంటే కొన్ని పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయినా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో చిక్కుడు విత్తనాలపైన కొలిటోడ్రైకం లిండిమ్యూథియానం వల్ల తేలికపాటి గోధుమ మరియు ముదురు గోధుమ వర్ణం కలిగినటువంటి మచ్చలు ఏర్పడతాయి. సో ఇలా జరుగుతుంటాయి అనమాట ఈ రకరకాలైనటువంటి శిలీంధ్రాలు. వీటిలో వాటి తాలూకు రంగు మార్చడం, వాటిపైన నల్లని మచ్చలు ఏర్పరచడం, కొన్ని రకాలైనటువంటి చారలు ఏర్పరచడం, వాటి తాలూకు సైజు తగ్గించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇవి చేస్తూ ఉంటాయన్నమాట. ఇది విత్తనం యొక్క రంగు మారి ముడుచుకుపోవడం, దానివల్ల మార్కెట్ విలువ తగ్గిపోవడం. విత్తనాలు ముడుచుకొని పోతాయి, వాటి ఒరిజినల్గా ఉండే కంటే కూడా దగ్గరికి ముడుచుకొని పోతుంటాయి అన్నమాట. సో ఇలాగ జరిగినప్పుడు దాని తాలూకు క్వాలిటీ అంతా కూడా పోతుంది. సో విత్తనాలు ముడుచుకుపోవడానికి వాటిలో ఎక్కువగా షుగర్స్ తయారైపోయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా విత్తనంలో ఆ ముడతలనే వచ్చేస్తాయి అన్నమాట. మనకి రెండు రకాలైనటువంటి మొక్కజొన్నలు మనం చూస్తుంటాం. మొక్కజొన్న గింజలు చూసారు కదా, ఎలా ఉన్నాయి గింజలు? గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉండి మనకి దాని మీద ఔటర్ లేయర్ అంతా కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ముడతలు లేకుండా ఉంటాయి. ముడతలు ఉన్నాయండి మన గింజలకి? లేవు, అది మామూలు మొక్కజొన్న, కమర్షియల్ మొక్కజొన్న అనమాట. అలా కాకుండా
స్వీట్ కార్న్ ఉందనుకోండి, స్వీట్ కార్న్ దానికి గింజలు అలా ఉండవు, స్వీట్ కార్న్ గింజలు ఎలాగా ఉండవు. సో స్వీట్ కార్న్లు అలాగా గింజలు అలా ఉండవు అనమాట. ఆ గింజలు మనం చూస్తేనే తేడా తెలిసిపోతుంటుంది. స్వీట్ కార్న్ గింజలు ఎలా ఉంటాయంటే ముడతలు పడిపోయినట్టుగా ఉంటాయి. చూసారా అవి ఎప్పుడైనా? చూడాలి, లేకపోతే మన లాబొరేటరీలు ఎక్కడ ఉంటాయి. స్వీట్ కార్న్ గింజలు అన్నీ కూడా ముడతలు పడినట్టుగా ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఈ గింజల్లాగా ఉండవు. మనం చూసినటువంటి ఈ మామూలు గింజల్లాగా ఉండవు. సో అలాగా ఉండదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా ఉండేటువంటి వాటికంటే కూడా, మామూలుగా ఉండే గింజల్లో ఉండేటువంటి షుగర్స్ కంటే కూడా ఈ స్వీట్ కార్న్లో ఎక్కువగా షుగర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల ఏం జరుగుతుందంటే అవన్నీ కూడా ముడతలు పడి ఉంటాయన్నమాట దాంట్లో ఉండేటువంటి షుగర్ కంటెంట్ వల్ల. సో అలాగే మన విత్తనాలు కూడా ఏం జరుగుతాయంటే, ఎప్పుడైతే శిలీంధ్రాలు వాటిపైన దాడి చేసాయో వాటిలో కూడా కొన్ని రకాలైనటువంటి చర్యలు ఇలా జరగడం వల్ల షుగర్ కంటెంట్స్ పెరిగి వెంటనే అవి ఏంటంటే ముడతలుగా ఏర్పడిపోతాయి అన్నమాట. ముడతలు అయిపోయినటువంటి గింజల్ని ఎవరు పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. సో అదే అందువల్ల ఏంటంటే ఇలాగ కొన్ని రకాలైనటువంటి మార్పులు కలగజేస్తుంటుంది. రంగు మార్చేస్తాయి, దానిపైన మచ్చలు ఏర్పరుస్తుంటాయి, దానిపైన చారలు ఏర్పరుస్తుంటాయి, వాటి తాలూకు ఒరిజినల్ సైజుని తగ్గిస్తుంటాయి. గింజ ఎంత ఉండాలంటే చిన్నది అయిపోతుంటుంది, లేదంటే పెద్ద గింజ అయిపోతుంటుంది. అలాగా రకరకాలైన మార్పులు తీసుకుని వస్తుంటాయి అన్నమాట. సో ఇవి దీంట్లో ఉండేటువంటివి, ఇవన్నీ కూడా ఈ శిలీంధ్రాలు కలిగించేటటువంటి మార్పులు. ఇప్పుడు ఈ శిలీంధ్రాల గురించి ఎలాగైతే మనం చదువుకుంటున్నామో, బ్యాక్టీరియా కూడా ఏ విధమైన మార్పులు కలిగించిందో అది కూడా చదువుతాం. వైరస్ కూడా ఎలాంటి మార్పులు కలిగిస్తే తర్వాత చాప్టర్లు వస్తాయి అన్నమాట. ఇది ఒక లెక్చర్. ఇది ఏంటి, విత్తనాల్లో శిలీంధ్రాలు కలిగించేటువంటి మార్పులు, అదొక లెక్చర్. తర్వాత లెక్చర్లు ఏమొస్తాయి మనకి, బ్యాక్టీరియా కలిగించే మార్పులు ఒక లెక్చర్ ఇలా చెప్పుకున్నాం. తర్వాత వైరస్ కలిగించే మార్పులు, దాని గురించి మళ్ళీ మనం చెప్పుకుంటాం అన్నమాట. అలా సో ఈ విపరిమాణాలు అంటారు వీటిని, ఏమంటారు విపరిమాణాలు. విత్తనాల నిల్వలో శిలీంధ్రాలు కలిగించేటువంటి విపరిమాణాల గురించి రాయండి అని అంటే ఇవన్నీ కూడా మనం వరుసగా రాయాలి, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రాయాలన్నమాట. సో ఇది పరిస్థితి. సో గింజలు వెళ్ళిపోతున్నాయి చూసారు కదా, అవి ఎన్ని వచ్చాయి ఏమైనా తెలిసిందా? ఎంత అంటే మొత్తం మీద ఏదో ఒక 76 క్వింటాల్ మనం పండించడం జరిగిందనమాట. అంటే ఫీల్డ్ వర్క్ చేసి పండించినప్పుడు 76 క్వింటాల్ పండించడం జరిగింది. ఓవరాల్గా ఏ బ్యాచ్లకి ఎంతెంత అనేది తర్వాత పక్కన పెడితే, ఓవరాల్గా 76 క్వింటాల మొక్కజొన్న గింజలు మనం పండించడం జరిగింది. సో 76 క్వింటాల్ అంటే దాదాపుగా మనం అమ్మితే ఒక 100,000 రూపాయల దాకా వస్తుంది ఆదాయం. ఆదాయం అంటే దాన్ని మొత్తం వచ్చినటువంటి నికర ఆదాయం, లేకపోతే మొత్తం వచ్చినటువంటి సొమ్ము అన్నమాట. ఎంత వచ్చింది? 100,000 రూపాయలు. 100,000 రూపాయలు పెట్టుబడి ఎంత పెడతాం మనం? మనం దున్నడానికి, విత్తనాలు వేయడానికి, విత్తనాలు కొనడానికి, ఎరువులు కొనడానికి, ఇంకేమైనా మందులు ఉంటే మందులు కొనడానికి, ఇంకా ట్రాక్టర్కి అది ఆడించడానికి, ఇలాంటివన్నీ కలిపి పెట్టుబడి అంతా తీసేయాలి దాంట్లో. ఇప్పుడు ఒరిజినల్గా 104,000 రూపాయలు ఎంత వచ్చింది, దీంట్లో మనం పెట్టినటువంటి పెట్టుబడి అంతా తీసేయాలన్నమాట. ట్రాక్టర్లు పెట్టింది మొట్టమొదటి నుంచి చివరిదాకా పెట్టినటువంటి పెట్టుబడి అంతా తీసేయాలి. మొత్తం పెట్టుబడి అంతా తీసేస్తే అప్పుడు వచ్చిందని ఏమంటారు? లాభం అంటాం. ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే లాభం అన్నమాట. నికర ఆదాయమో లేదా లాభమో ఏదో అని అనుకోవచ్చు. ఆదాయం ఎంత వచ్చింది? అప్పుడు ఆదాయాన్ని మనం ఏంటంటే రెండు భాగాలు చేస్తారు. వచ్చినటువంటి ఆదాయాన్ని రెండు భాగాలు చేసి అందులో సగం భాగం స్టూడెంట్స్కి ఇవ్వాలి, సగం భాగం కాలేజీ తీసుకోవాలన్నమాట. అది సో 100,000 రూపాయలు వచ్చిందనుకోండి, దాంట్లో ఒక 60-70 వేలు మనం పెట్టుబడి పెట్టామనుకోండి, లాభం ఎంత? 30,000.
ఒక 70,000 మనం పెట్టుబడి పెడితే 30,000 లాభం వచ్చింది మనకు. 30,000, 15,000 కాలేజీకి, 15,000 స్టూడెంట్స్కి. 15,000 స్టూడెంట్స్కి అంటే 15,000 బై 110 ఎంత అయ్యండి? 15,000 బై 110 అంచనాకే చెప్తున్నాం, అవన్నీ ఇస్తారని కాదు. 110 ఇంటూ 100 వేస్తే సరిపోద్ది కదా. 110 ఇంటూ 100 అంటే లక్ 15,000 ఎంత, 11,000 ఎంత అవుతుంది? ఇంకెక్కువైపోతుందా? 10 రూపాయలు కూడా వస్తుందా రావట్లేదా? 110 మంది ఎంత వస్తుంది? 100 రూపాయలు దాటుతుంది అది, అరౌండ్ ఒక 100 రూపాయల దగ్గర రావచ్చు అనమాట. మీ బ్యాంప్ ఆదాయం ఎంత? 100 రూపాయలు కూడా రావట్లేదు. 120 లేదా 130 రూపాయలు వస్తుంది. 120 లేదా 130 రూపాయలు మీ ఆదాయం అనమాట. అర్థమైందా? సో ఇది సంగతి, 120 130 రూపాయలు మీరు సంపాదించినట్లు లెక్క.